ओम शांति। ज्ञान सागरडैन बाबा ज्ञान रत्नालनी मनकी निंपी निंपी इस्तुन्नारु। ई ज्ञान रत्नालनी मनं जीवितंलो धारण चेयाली अंटे वीटिनी पते पते मननं चेयाली। मननं चेयडं वलन वीटि नुंडि मनं सारानि ग्रहिंचगलुगुतां। అది జీవితంలో ఇమిడిపోతుంది। దీనికోసం బాబా ఈరోజు అమృత్ వేళ మేల్కొని జ్ఞానసాగరుని జ్ఞానాన్ని మననం చేయండి అన్నారు। అలాగే ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి, ఇంకా ఏది ఆకర్షించకూడదు, ఇంకెటువైపు బుద్ధి వెళ్ళకూడదు, దేహాభిమానం పూర్తిగా సమాప్తం అవ్వాలి అన్నారు। నేనెవరి సంతానంగా ఉన్నాను ఇప్పుడు అనే ఆత్మిక నశాలో ఉండాలి, అలాగే ఎటువంటి యుగంలోకి వెళ్తున్నాను మళ్ళీ అక్కడెవరి సంతానంగా అవుతాను, ఆత్మిక నశ ఎలా ఉండాలో బాబా వినిపించారు। ఇది 14వ తేదీ మురళి, 14 నవంబర్. మీటి బచ్చి మనుష్కు దేవతా బనానేకి సర్వీస్ మే విఘన్ జరూర్ పడేంగే, తుమ్హే తక్లీఫ్ సహన్ కర్కే భీ ఇస్ సర్వీస్ పర్ తత్పర్ రహనా హే రహమ్ దిల్ బన్నా హే। మధురమైన పిల్లలు, మనుషులను దేవతలుగా తయారు చేసే ఈ సేవలో విఘ్నాలు తప్పనిసరిగా ఎదురవుతాయి, మీరు కష్టాన్ని ఎదుర్కొని సహించుకుంటూ కూడా ఈ సర్వీస్లో తత్పరులై ఉండాలి, దయార్థ హృదయులై ఉండాలి। మధురమైన పిల్లలు, మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే ఈ సేవలో విఘ్నాలు ఎదురవుతాయి, ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ గొప్ప కార్యం చేయాలని తలపెట్టినా అందులో విఘ్నాలు తప్పనిసరిగా ఎదురయ్యాయి, విరోధము ఎదురైంది, చాలా విమర్శలు కూడా కురిపించారు, అయినా సహించుకుంటూ ఆ కష్టాలన్నింటినీ చాలా ఓర్పుతో దాటేస్తూ దానిలోనే నిమగ్నమై ఉండడం వలన విజయం పొందారు। అలాగే బాబా పిల్లలు, మీరందరిపైన దయ చూపించండి, దయార్థ హృదయులకై ఈ సేవలో నిమగ్నం అవ్వండి। మదర్ తెరేసా లాంటి వారి గురించి చెప్తారు, ఎన్ని రకాలుగా సహించుకున్నారు, చేయాలనుకున్న సేవను ముందుకు కొనసాగించడానికి కష్టం ఎదుర్కొన్నారు అని। మరి బాబా అయితే మనకి ఎంతో గొప్ప ప్రాప్తిని ఇస్తున్నారు, జన్మ జన్మల భాగ్యం తయారవుతుంది, మనం ఎవరి కళ్యాణం అయితే చేస్తామో మనం వారికి ఇంకా అధిపతిగానే వారికి యజమానిగానే అయ్యి చాలా ఉన్నతమైనటువంటి పదవిని పొందుతాం। మరి అలాంటి ఉన్నతమైనటువంటి సేవని నిరంతరం చేయాలి, ఈ సేవలో ఎప్పుడు అలసిపోకూడదని బాబా చెప్తున్నారు। ప్రశ్న, जिसी अंतिम जन्म की स्मृति रहती है उसकी निशानी क्या होगी? एवरकते अंतिम जन्म स्मृति उंटो वारी गुर्तुलेमिटी? जवाब, उनकी बुद्धि में रहेगा कि अभी इस दुनिया में दूसरा जन्म हमें नहीं लेना है और ना तो दूसरों को जन्म देना है। వారికి బుద్ధిలో ఉంటుంది, ఇప్పుడు ఈ ప్రపంచంలో మరొక జన్మ నేను తీసుకునేది లేదు, ఇంకొకరికి నేను జన్మనిచ్చేది లేదు, ఈ పాపాత్మల ప్రపంచంలో ఇప్పుడు ఇంకా వృద్ధి అవసరం లేదు, ఇది వినాశనం అయ్యేది ఉంది, మేము ఈ పాత వస్త్రాలని విడిచి ఇంటికి వెళ్తాము, ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది, ఈ విషయము ఇది అంతిమ జన్మ అని గుర్తున్నటువంటి వాళ్ళకి బాగా మెదులుతూ ఉంటుంది। ఇది మొత్తం సృష్టిలోని అంతిమ సమయం, అంతిమ గడియలు నడుస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఈ జన్మను నేను సార్థకం చేసుకోవాలి తప్ప ఇంకా మళ్ళీ ఇంకొక జన్మను తీసుకుంటాను అని ఈ జన్మ నుండి వెళ్ళిపోవాలని ఆలోచన రావద్దు, వికారిగా ఇంకొకరికి జన్మనివ్వాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు, ఇది వినాశనం అయ్యేటువంటిది ఉంది, ఈ ప్రపంచంలో ఇంకా వృత్తి అవసరం లేదు, ఈ విషయాలన్నీ ఇది నాటకము అనే విషయం కూడా అంతిమ జన్మ స్మృతిలో ఉండేటువంటి వారికి బాగా గుర్తొస్తాయి। గీత్, నయ్ ఉమర్కి కలియా।
నవ వయస్సు యొక్క మొగ్గలము అని పాట. ఓం శాంతి. బాబా స్వయంగా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు, మీరు ప్రతి ఒక్కరూ అందరి జ్యోతిని వెలిగించాలి. మీ బుద్ధిలో ఈ విషయాలు ఉన్నాయి. బాబాకు బేహద్దులో ఆలోచన కలుగుతూ ఉంటుంది. మనుష్య మాతృలందరికీ కూడా ముక్తి యొక్క మార్గాన్ని చూపించాలి అని బాబా వచ్చేది పిల్లల సేవ చేయటానికి, దుఃఖాల నుండి ముక్తులుగా చేయటానికి. మనుష్యులైతే అర్థం చేసుకోవటం లేదు, ఇది దుఃఖము, ఇది సుఖము, దుఃఖం యొక్క ప్రదేశం ఇది, సుఖస్థానము సత్యుగము అని, సుఖం ఇచ్చేటువంటి ప్రదేశం కూడా ఒకటి ఉంది అని వారికి తెలియదు. శాస్త్రాల్లో అయితే సుఖం యొక్క స్థానంలో కూడా దుఃఖం ఉన్నట్టుగా చూపించారు. దేవీదేవతలు ఉన్న చోట కూడా టెన్షన్స్ ఉన్నట్లు, వాళ్ళకి కూడా తమ హోదా తమ స్థితి పైన అభిమానం ఉన్నట్లు, లేదా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో కూడా అభద్రత ఉన్నట్టుగా చూపించారు, అసురులు దాడి చేస్తున్నట్లుగా. కానీ అసలు సుఖం అనేది ఎలా ఉంటుంది, ఆ సుఖ ప్రపంచం ఏంటి అనేది బాబా చెప్తున్నారు. ఇది కూడా డ్రామాలో భావి అంటున్నారు. సుఖం ఎవరికి లభిస్తుంది, దుఃఖం ఎవరికి లభిస్తుంది అనేది కూడా తెలుసుకోకపోవడం, ఇది కూడా డ్రామా. ఈశ్వరుడే అంటున్నారు, మీరు నన్ను పిలుస్తున్నారే తప్ప నా గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు. బాబా చెప్తున్నారు, నేను పిల్లలకి సుఖాన్ని ఇస్తాను. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, బాబా వచ్చింది పతితులను పావనంగా చేయటానికి. నేను అందరినీ స్వీట్ హోమ్కి తీసుకెళ్తాను అని చెప్తారు. వారు స్వీట్ హోమ్లో మనల్ని పావనమైనటువంటి స్థితిలో తీసుకెళ్తున్నారు. స్వీట్ హోమ్ పరంధామము చాలా పావనమైనటువంటి ప్రదేశం. మరి అక్కడికి వెళ్ళాలి అంటే పావనంగా అయినటువంటి ఆత్మలకే అర్హత ఉంటుంది. అక్కడ పతితమైన ఆత్మలెవరూ రాలేరు. ఉస్ టికానే కోయి జాన్తే నహే, ఆ గమ్యం గురించి ఎవరికీ తెలియదు. కేతే హే కి ఫలానా పార నిర్వాన్ గయా అంటారు, ఫలానా వారు పార నిర్వాణానికి చేరారు అని. కానీ అర్థమే చేసుకోరు. బుద్ధి పార నిర్వాణానికి చేరింది అంటారు, అంటే నిజంగా ఒకప్పుడు కూడా అక్కడే ఉండేది అని అర్థం, అక్కడికే చేరుకుంది. అచ్చా వాహా గయా బాకీ దూసరి కేసే జాయ్, సరే వారి ఆత్మ అయితే చేరింది, మరి మిగతా వారి ఆత్మ ఎలా చేరాలి? ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళేవారు ఉండాలి కదా, కానీ వాళ్ళైతే ఒంటరిగా వెళ్ళిపోయారు, ఎవరిని తోడు తీసుకొని వెళ్ళలేదు. వారెవరిదైతే పాలన చేశారు, ఎవరిని గురించి అయితే ఉద్దేశిస్తూ ఎన్నో బోధనలు చేశారు, వాళ్ళను కూడా తీసుకెళ్ళలేకపోయారు కదా. వాస్తవంగా ఎవ్వరు వెళ్ళరు అంటున్నారు. అందుకే పతిత పావనుడైన బాబాను జ్ఞాపకం చేస్తారు. పావన ప్రపంచాలు రెండు ఉన్నాయి, ఒకటి ముక్తిధామం, మరొకటి జీవన్ముక్తిధామం. శివపురి విష్ణుపురి, ఇదైతే రావణపురి. పరంపిత పరమాత్ముని రాముడు అంటారు, రామరాజ్యం అంటారు కదా. మరి బుద్ధి పరమాత్మని వైపే వెళ్తుంది, మనుషులకైతే పరమాత్మ గురించి తెలీదు. మీకు జాలేస్తుంది, ఎందుకంటే ఎవరినైతే ఇంతగా కొనియాడుతున్నారో వారి గురించి తెలుసుకోవట్లేదు అని. మరి కష్టాలైతే అందరూ ఎదుర్కోవాల్సింది, సహించుకోవాల్సి వస్తుంది. బాబా అంటారు, మధురమైన పిల్లలు, మనుషులను దేవతలుగా తయారు చేసి ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు తప్పనిసరిగా ఎదురవుతాయి. గీతా భగవంతుణ్ణి ఎన్ని రకాలుగా నిందిస్తూ వచ్చారు, నిందలైతే వీరికి కూడా లభించాయి, మీకు కూడా లభిస్తాయి అంటారు కదా. చవితి చంద్రుని చూశారేమో అందుకే ఇన్ని నిందలు పడుతున్నారు అని. ఇవన్నీ కట్టుకథలు. ప్రపంచంలో ఎంత చెడు ఉందో చూడండి. మనుషులు ఏమేమి తింటున్నారో చూడండి, జంతువులను చంపుతూ ఉంటారు, ఏవేవో చేస్తారు. బాబా వచ్చి ఈ అన్ని విషయాల నుండి విడిపిస్తున్నారు. ప్రపంచంలో అయితే చాలా గొడవలు ఉన్నాయి, చాలా చంపు కోటాలు పోట్లాటలు ఎన్ని ఉన్నాయి. మీ కొరకైతే బాబా అన్నీ సహజం చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, మీరు కేవలం నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మలన్నీ వినాశనం అవుతాయి. అందరికీ బాబా ఒకటే విషయం అర్థం చేయించమంటున్నారు. బాబా చెప్తారు, మీరు శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి, మీరు వాస్తవంగా అక్కడి నివాసులే,
సన్యాసులైతే అక్కడి గురించి దారిని చూపిస్తూ ఉంటారు. ఒకవేళ నిర్వాణానికి వారు స్వయం వెళ్ళారంటే మరి ఇతరులను ఎవరు తీసుకెళ్ళాలి? వారికి ఎవరు చెప్పాలి దారి? సపోజ్ బాబా అన్నారు బుద్ధుడు నిర్వాణానికి వెళ్ళాడు అని అంటారు, మరి వారి బౌద్ధీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? ఆ బౌద్ధులందరూ అయితే ఇక్కడే కూర్చున్నారు కదా, వాళ్ళని కూడా తిరిగి తీసుకొని వెళ్ళాలి అంటే మళ్ళీ బుద్ధుడు ఏమైనా వస్తాడా? షూ బాబానే అందరినీ తీసుకెళ్తారు. బుద్ధుడేమీ పైకి వెళ్ళలేదు, ఇక్కడే ఉండి ఆ ధర్మమాత్మలందరి యొక్క పాలన చేస్తూ ఉన్నారు. అంటారు కదా పైగంబర్ అని, మరి అందరి ఆత్మ ఇక్కడే ఉంది. పైగంబర్లుగా పిలువబడిన వారందరూ కూడా, మెసేంజర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరో ఒకరి శరీరంలో ఇక్కడే పాత్ర వహిస్తూ ఉన్నారు. అయినా మహిమ అయితే వారికి బాగా ఉంటుంది కదా. మంచిది, ధర్మస్థాపన చేసి వెళ్ళారు. మరి తర్వాత ఏం జరిగినట్లు? ముక్తిలోకి వెళ్ళడానికి మనుషులందరూ ఎంతగా కొట్టుకుంటూ ఉంటే ఆ ముక్తి మార్గం వారికి నిజంగా తెలిస్తే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళాలి కదా, వారి తర్వాత ఒక్కరైనా వెళ్ళాలి కదా. కానీ అలా చెప్పరు, బుద్ధుడు మాత్రమే వెళ్ళాడు అని అంటారు. అంటే ఆ మార్గాన్ని ఎవరికి చెప్పకుండా వెళ్ళారా, లేకపోతే ఎవరు చేరుకోలేకపోతున్నారా? ఇదేమీ తెలియదు వారికి. వారైతే జపము, తపస్య, తీర్థయాత్రలు ఇటువంటి ఏమీ నేర్పించలేదు కదా. బాబా చెప్తున్నారు, నేనైతే వచ్చేదే అందరికీ గతి సత్గతిని ఇవ్వటానికి, అందరినీ తిరిగి తీసుకొని వెళ్ళటానికి. సత్యుగంలో జీవన్ముక్తి ఉంటుంది, ఒకటే ధర్మం. మిగతా అందరు ఆత్మలు తిరిగి ఇంటికి వెళ్తారు. మీకు తెలుసు బాబా తోట యజమాని, మనమందరం తోట మాలులం. మమ్మ, బాబా మరియు పిల్లలందరూ కూడా తోటమాలులుగా అయి బీజాలను నాటుతూ ఉన్నారు, కొత్త మొక్కలకు అంటు వేస్తున్నారు. అయితే ఈ కొత్త మొక్కలకు మాయ తుఫాన్లు బాగా ఎదురవుతూ ఉంటాయి. అనేక రకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఇవన్నీ మాయ విఘ్నాలు. తుఫాన్లు ఎదురవుతే అడగాలి బాబా ఈ రకంగా తుఫాను వస్తే ఏం చెయ్యాలి అని. ఈ విధంగా తోట యజమానికి ముందుగా తెలియజేస్తారు కదా, ఇలాంటి ఇలాంటి పురుగు వస్తుంది, ఇలాంటి ఇలాంటి అభద్రత ఉంది, తోటలో ఇలాంటి సేఫ్టీ లేదు అని ఏదైనా చెప్తే తప్పకుండా యజమాని దాని బాధ్యత తీసుకొని దానికి తగిన సలహా సూచన తోటమాళ్ళకి ఇస్తారు కదా. ఇక్కడ కూడా బాబాని అడగాలి, బాబా ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అని. శ్రీమతమునిచ్చేవారు బాబా. తుఫాన్లైతే బాగా ఎదురవుతూ ఉంటాయి. నంబర్ వన్ తుఫాను దేహ అభిమానం. ఇది పిల్లలు అర్థం చేసుకోవట్లేదు, నేను ఆత్మను అవినాశిగా ఉన్నాను, ఈ శరీరం వినాశి అని. చాలా కష్టతరమైనటువంటి వేరే అన్ని రకాల పురుషార్థాలు చేస్తారు, కానీ చాలా సింపుల్ బేసిక్ పురుషార్థము, చాలా ముఖ్యమైనటువంటి పురుషార్థం, నేను ఆత్మను, నేను ఒక అవినాశి ఆత్మను, నేను ఈ శరీరం ద్వారా పాత్ర వహిస్తున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మలే, వాళ్ళు కూడా పాత్రనే వహిస్తున్నారు, ఇదంతా డ్రామా. ఈ బేసిక్ చింతన ఇది ప్రాక్టికల్గా ధారణలోకి వచ్చింది, ఆత్మాభిమాని స్థితి ఏర్పడింది అంటే అన్ని రకాల సమస్యలకి, ఆ విఘ్నాలకి ఇదొక మంచి ఆయుధంగా పనిచేస్తుంది. బాబా అంటారు, మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మీ 84 జన్మలు పూర్తి చేసుకున్నారు, పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. గడియ గడియ ఒక శరీరం విడిచి ఇంకొక శరీరాన్ని తీసుకోవటం ఇది ఆత్మకర్తవ్యం. బాబా అంటారు, ఇది మీ అంతిమ జన్మ. ఈ ప్రపంచంలో మీరు ఇంకొక జన్మ తీసుకోకూడదు, ఇంకెవరికి జన్మనివ్వకూడదు. అడుగుతారు, మరి సృష్టి వృద్ధి ఎలా జరుగుతుంది బాబా, ఇలా అయితే సృష్టి ఆగిపోతుంది కదా అని. అరే ఈ సమయంలో సృష్టి యొక్క వృద్ధి అవసరం లేదు అని బాబా అంటున్నారు, ఇదైతే భ్రష్టాచారం యొక్క వృద్ధి జరపటమే. నిజంగా ఇక్కడ జనాభా పెరగడం అంటే భ్రష్టాచారం పెరగడమే అవుతుంది అంటున్నారు. ఈ ఆచారాలు రావణుడు మొదలు పెట్టాడు, ప్రపంచాన్ని భ్రష్టాచారంగా తయారు చేసేవాడు రావణుడు, శ్రేష్టాచారిగా తయారు చేసేవారు రాముడు. ఇందులో మీరు
కొంత శ్రమ చేయాలి. గడియ గడియ దేహాభిమానంలోకి వచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ దేహాభిమానంలోకి రాకుండా స్వయాన్ని ఆత్మగా భావిస్తే చాలా వేగంగా ముందుకు వెళ్తారు. సత్యగంలో కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావించేవారు కదా, తెలుసు అక్కడ ఇది ఈ శరీరం ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చింది, ఇంకా నేను దీన్ని విడిచి కొత్తది ధరిస్తాను అని. ఇక్కడ ఆత్మజ్ఞానం కూడా ఎవ్వరికీ లేదు. స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి, స్వయాన్ని దేహంగా భావించి కూర్చున్నారు. మరెవరైతే ఇక్కడ బాగా దుఃఖంలో ఉన్నారో వారికి తొందరగా వెళ్ళిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సత్యగంలో అయితే ఇలాంటి దుఃఖాలు ఉండవు, అక్కడ చాలా సుఖం ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానం అక్కడ ఉంటుంది, అంటే నేను శరీరం కాదు ఆత్మని అనే విషయం మాత్రం గుర్తుంటుంది. ఒక శరీరం విడిచి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. అందుకే వాళ్ళకి అక్కడ శరీరం విడిచిపెట్టే సమయంలో ఎవ్వరు ఏడవరు, దుఃఖపడరు, బాధ కలగదు. ఇక్కడ కూడా కొంతమందికి స్వయం ఆత్మ అనే విషయం తెలిసినా ఆత్మే పరమాత్మ అనేస్తారు. మనమందరం ఆత్మలమని కొంతమంది అంటారు, గుర్తిస్తారు కూడా ఈ విషయం తెలుసు వారికి, కానీ మళ్ళీ ఆత్మే పరమాత్మ అని భావిస్తారు. ఆత్మజ్ఞానం కొద్దిగా ఉండి కూడా కల్తీ జరిగినట్లే దాంతో. ఇక్కడైతే బాబా స్పష్టంగా జ్ఞానం వినిపిస్తున్నారు, మీకు ఈ విషయం తెలుసు, ఈ సమయంలో పాత్ర వహిస్తూ ఉన్నారు, ఈ పాత్రతో తిరిగి ఎవరు కూడా వెళ్ళలేరు. ఒక శరీరం విడిచి మరొక శరీరాన్ని తప్పనిసరిగా తీసుకుంటారు. పునర్జన్మలు అయితే అందరూ నమ్ముతారు కదా, కర్మలు ఇక్కడ అందరివి లెక్క ఖాతాలతో ముడిపడి ఉన్నాయి. మరి పూర్తిగా ఖాతా అంతా క్లియర్ చేసుకోవాలి కదా, అందరి కర్మలు చెడిపోతూ ఉన్నాయి. మాయారాజ్యంలో కర్మలన్నీ వికర్మలుగా మారుతున్నాయి, అందుకే కర్మలు చెడిపోతున్నాయి అంటారు. అక్కడైతే ఇటువంటి కర్మలు ఉండవు, అసలు కర్మలను నిందించుకునేటువంటి అవసరం ఉండదు. నేను చేసుకున్న పని, నేను చేసుకున్నది నేనే అనుభవిస్తున్నాను, నా కర్మ అని బాగా ఏడుస్తూ తనని తనని నిందించుకుంటూ ఉంటారు. సత్యగంలో అటువంటిది ఉండదు అంటున్నారు. అబ్ తుమ్ సమస్తే హో కి వాపస్ జానా హే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది తిరిగి ఇంటికి వెళ్ళాలి. వినాశనం అయితే జరిగేదే ఉంది, బాంబ్స్ యొక్క ట్రయల్స్ కూడా చేస్తూ ఉంటారు. కోపంలో వచ్చి ఎవరిపైనైనా విసిరేస్తారు, ఇది పవర్ఫుల్ బాంబ్స్ ఉన్నాయి అంటున్నారు. గాయనం ఉంది కదా, యూరోప్ వాసీలు యాదవులు అంటారు. మరి అన్ని ధర్మాల వారిని మనం యూరప్ వాసీలని అంటాం, భారతదేశం ఒకటే, మిగతా అన్నిటినీ కలిపేసి బాబా యూరప్ వాసీలు అంటారు. వారి ఖండం పట్ల వారికి చాలా ప్రేమ ఉంటుంది, కానీ భావి ఎలా ఉంది, విధి ఇలా ఉంది, వాళ్ళేం చేయగలుగుతారు. బాబా మొత్తం విశ్వం యొక్క రాజ్య భాగ్యమును, అధికారమును, సత్తాను మన చేతిలో పెడుతున్నారు, మనకి ఇస్తున్నారు. యోగ బలంతో మనం రాజ్యాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ బాబా ఏమీ మనకి కష్టపెట్టడం లేదు, కేవలం నన్ను జ్ఞాపకం చేయండి, దేహాభిమానం వదలండి అంటున్నారు. అంటారు నేను రాముని జ్ఞాపకం చేస్తున్నాను, నేను కృష్ణుని జ్ఞాపకం చేస్తున్నాను అని. మరి అలా జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏమైనా వారు స్వయాన్ని ఆత్మగా భావిస్తారా? లేదు కదా, ఆత్మకు అర్థమవుతుంది ఆత్మ తండ్రిని నేను ఎందుకు జ్ఞాపకం చేయట్లేదు అని. బాబా చెప్తున్నారు, నన్ను పరంపిత పరమాత్ముని తండ్రిని జ్ఞాపకం చేయండి. మీరు జీవాత్మలను ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? మీరైతే ఆత్మాభిమానిగా కావాలి. నేను ఆత్మను తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాను, బాబా యొక్క ఆజ్ఞ మీకు లభించింది. బాబా స్మృతిలో ఉండడంతో వికర్మలు వినాశనం అవుతాయి, మరియు వారసత్వం కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. బాబా మరియు బాబా ఇచ్చేటువంటి ప్రాపర్టీ అనగా ముక్తి, జీవన్ముక్తి. దీని విషయంలోనే ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు, యజ్ఞము, తపస్సు, జపము ఇలాంటివన్నీ చేస్తూ ఇంకా ఇంకా దూరం అయ్యారు. పోప్ నుండి కూడా ఆశీర్వాదం తీసుకోవాలని వెళ్తారు. ఇక్కడైతే బాబా చెప్తారు, దేహాభిమానాన్ని వదలండి, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి, ఈ నాటకం ఇప్పుడు పూర్తవుతుంది, మా 84 జన్మలు పూర్తయ్యాయి, మేము ఇంటికి వెళ్ళాలి అని గుర్తుంచుకోండి. ఎంత సహజంగా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బుద్ధిలో ఈ విషయం ఉండాలి.
ఏ విధంగా నాటకం పూర్తయ్యే సమయంలో గుర్తొస్తుంది ఇంకొక పావు గంటలో మేము ఇంటికి వెళ్ళిపోతాం, ఇప్పుడు ఈ సీన్ పూర్తవుతుంది. యాక్టర్స్ అందరు కూడా అర్థం చేసుకుంటారు కదా మేము ఈ కాస్ట్యూమ్స్ అన్నిటినీ విడిచిపెట్టి మళ్ళీ మా ఒరిజినల్ రూపంలోనే ఇంటికి వెళ్తాము అని. అలాగే ఇప్పుడు మీరందరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇటువంటి విషయాలను మీకు మీరుగా మనసులో మాట్లాడుకుంటూ ఉండాలి. మేమందరం తిరిగి ఇంటికి వెళ్తాము, ఈ శరీరాలను ఇక్కడే వదిలేస్తాము అని. ఎంతకాలంగా సుఖము దుఃఖం యొక్క పాత్ర వహిస్తూ వచ్చాం, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయండి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి అనేవన్నీ మర్చిపోండి, ఇవన్నీ వినాశనం అయ్యేవే ఉన్నాయి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. వారికైతే అసలు అర్థమే కావట్లేదు, కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటున్నారు. ఇది ఘోరమైన అంధకారం. బాబా పరిచయమే లేదు. జ్ఞానం అంటేనే బాబా పరిచయం, అంటే తండ్రి పరిచయం. అజ్ఞానం అంటే నో పరిచయం, అంటే ఘోరమైన అంధకారంలో ఉండటం. ఇప్పుడు మీరు ఘోరమైన ప్రకాశంలోకి వచ్చారు, నంబర్ వారి పురుషార్థం అనుసారంగా. ఇప్పుడు రాత్రి పూర్తి కావస్తుంది, మనం తిరిగి ఇంటికి వెళ్తాం. ఈరోజు బ్రహ్మ రాత్రిలో ఉన్నాం, రేపు బ్రహ్మ పగలు ఏర్పడుతుంది. ఇలా పరివర్తన జరగడంలో ఎంతో సమయం పట్టదు, ఎందుకంటే మనం రాత్రిలో కూడా అమృత గడియల్లో ఉన్నాం. మీకు తెలుసు, ఇప్పుడు మనం మృత్యులోకంలో ఉన్నాము, రేపు అమర లోకానికి వెళ్తాం. అందరం తిరిగైతే ఇంటికి వెళ్ళాల్సిందే. సో ఫస్ట్ వెళ్ళేది ఇంటికి వెళ్తాం. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసుకున్నాం, ఇది తిరగటం ఎప్పుడు ఆగిపోదు. బాబా అంటారు, మీరే పూర్తిగా చక్రంలో తిరుగుతూ వచ్చారు. ఇలా మీరు ఎన్నిసార్లు బాబాని కలిశారు, చక్రంలో ఎన్నిసార్లు తిరుగుతూ వచ్చారు? పిల్లలు జవాబిస్తారు, బాబా అనేక సార్లు కలిశాము అని. మరి మీరు 84 జన్మలు పూర్తి చేసుకున్నారు కదా, అవన్నీ మళ్ళీ నెక్స్ట్ చక్రం తిరిగే సమయంలో కూడా పూర్తి చేసుకుంటారు. దీన్ని జ్ఞానము అంటారు. జ్ఞానం ఇచ్చేవాడు జ్ఞానసాగరుడు, పరంపిత పరమాత్మ, పతిత పావనుడు. మీరు అడగవచ్చు, పతిత పావన అని మీరు ఎవరిని అంటున్నారు? భగవంతుడైతే నిరాకారుడు కదా, మరి రఘుపతి రాఘవ రాజవరామని ఎందుకంటున్నారు? ఆత్మల తండ్రి నిరాకారుడే కదా. ఇవన్నీ అర్థం చేయించడంలో చాలా మంచి యుక్తిని రచించాలి, అంటే ఎదుటివారి భావన తగ్గకూడదు, మనం చెప్పే విషయం స్పష్టంగా అర్థం కావాలి, అలా చెప్పాలి. రోజు రోజుకి మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే జ్ఞానం యొక్క గూహ్యమైన రహస్యాలన్నీ మీకు లభిస్తూ ఉన్నాయి. అర్థం చేయించడం కేవలం ముందొక్క విషయం పైన చెప్పండి, తండ్రి ఎవరు, భగవంతుడు ఎవరు అనే పరిచయం ఇవ్వండి. ఎందుకంటే తండ్రిని మర్చిపోయిన కారణంగానే అందరూ అనాథలుగా అయిపోయారు, దుఃఖితులైపోయారు. ఒక్కరి ద్వారా ఇప్పుడు ఒక్కరిని తెలుసుకోవడంతో మీరు 21 జన్మల సుఖాన్ని పొందుతారు. దీన్ని జ్ఞానం అంటారు. లౌకిక ప్రపంచంలో మనం వింటున్నదంతా అజ్ఞానం, అక్కడ పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పేస్తారు. అరే వారైతే తండ్రి కదా. బాబా చెప్తున్నారు, మీ లోపలున్నటువంటి ఈ భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయి, 5 వికారాల రూపీ రావణుడు సర్వవ్యాపి. ఈ విషయాలన్నీ అర్థం చేయించాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఈశ్వరుని ఒడిలో కూర్చున్నాం, చాలా గొప్ప నశ ఇది, భగవంతుని ఒడిలో కూర్చున్నాము అని. మరి అక్కడ చూపిస్తారు కదా, ధ్రువుడు తండ్రి ఒడిలో కూర్చోవటానికి ఎంత ప్రయత్నించాడు, ఎంత తపన ఉండేది అతనికి నా తండ్రి ఒడిలో కూర్చోవాలి అని. కానీ తల్లి నువ్వెలాంటి తపస్య చెయ్యాలి అంటే అందరికంటే ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని చెప్పడంతో ఆకాశంలో ఒక సితారగా పిలువబడుతూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడైతే మనం భగవంతుని ఒడిలో కూర్చున్నాం, మరి మనకెంత నశ ఉండాలి. తర్వాత భవిష్యత్తులో దేవతల ఒడిలోకి వెళ్తాం, అక్కడైతే సదా సుఖం ఉంటుంది. శివబాబా ఇక్కడ మనల్ని అడాప్ట్ చేసుకున్నారు, మనం వారినే జ్ఞాపకం చేయాలి.
अपना भी और दूसरों का भी कल्याण करना है। स्व कल्याणम इतरल कल्याणम चेयाली अप्पुडे राज्यम लभिस्तुंदी। इवी बागा अर्थम चेसुकुनेंदुकु मंची विषयालिवि। शिव बाबा निराकारुडु मनम आत्मलम निराकारीगा उन्नाम परंधाम इंटिलो अशरीरीगा उंटाम शरीर वस्त्रम लेकुंडा। बाबा अयिते सदा शरीरीगाने उंटारु। बाबा एप्पुडू शरीरमने वस्त्रान्नि धरिंचि पुनर्जन्मले तीसुकोरु। बाबा ओक्कसारि मात्रं अवतरिस्तारु मोट्टमोदट ब्राह्मणुलनु रचिस्तारु तर्वात वारिनि तनवारिगा चेसुकुंटारु మరియు వారికి పేరు కూడా పెట్టవలసి వస్తుంది కదా అంటున్నారు। బ్రహ్మ లేకుంటే బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? అందుకే ముందు ఎవర్లో ప్రవేశిస్తారు వారి పేరు మార్చేస్తారు ప్రజాపిత బ్రహ్మ అని పెడతారు। వారి ద్వారా బ్రాహ్మణుల యొక్క రచన జరుగుతుంది। తో ఇవహి హే మరి అతను వీరే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నటువంటి ఆత్మ ఒకప్పుడు నల్లగా ఉండి ఇప్పుడు తెల్లగా అవుతుంది। సుందరంగా ఉన్నటువంటి ఆత్మనే ఇప్పుడు శ్యామ్గా మారింది మళ్ళీ శ్యామ్ నుండి సుందరంగా మారుతుంది। భారతదేశంలోనే ఇలా శ్యామ సుందరుడు అనే పేరు పెడుతూ ఉంటారు। భారతదేశమే శ్యామలంగా ఉండేది మళ్ళీ భారతదేశమే గోల్డెన్ ఏజ్గా సుందరంగా అవుతుంది। భారతదేశంలో కామచితి పైన కూర్చొని ఆత్మలన్నీ నల్లగా మారిపోయాయి మళ్ళీ ఇప్పుడు బాబా జ్ఞానచితిపైన కూర్చోబెట్టి తెల్లగా చేస్తున్నారు। భారతదేశం విషయంలోనే ఇన్ని రకాలుగా శ్రమ చేయవలసి వస్తుంది అంటున్నారు। భారతీయులు తిరిగి ఇతర ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయారు। ఎంతగా కన్వర్ట్ అయిపోయారు అంటే ఇప్పుడు యూరోపియన్స్కి ఇండియన్స్కి తేడా కనబడట్లేదు। అక్కడికి వెళ్ళి వివాహాలు చేసుకుంటారు క్రిస్టియన్స్గా పిలవబడుతూ ఉంటారు। మూలం జన్మ తీసుకున్నదేమో భారతదేశంలో కానీ కల్చర్ అంతా వ్యవహారం అంతా వేషధారణ మొత్తం క్రిస్టియన్స్ లాగా యూరోపియన్స్గా పిలవబడతారు। వారి పిల్లల ఫీచర్స్ కూడా అలాగే ఉంటాయి। ఆఫ్రికాకి కూడా వెళ్ళి వివాహం చేసుకుంటూ ఉంటారు। ఇప్పుడు బాబా విశాల బుద్ధిని ఇస్తున్నారు చక్రం రహస్యాలని అర్థం చేసుకోవటానికి। ఇది కూడా రాసి ఉంది కదా వినాశన కాలంలో విపరీత బుద్ధి అని। యాదవులు కౌరవులు ప్రీతిని పెట్టుకోలేదు। ఎవరైతే ప్రీతిని పెట్టుకున్నారో వారి విజయం జరుగుతుంది। విపరీత బుద్ధి కలిగిన వారు శత్రువులుగా ఉంటారు। బాబా అంటారు ఈ సమయంలో అందరూ ఒకరికొకరు శత్రువులుగానే ఉన్నారు ఎందుకంటే తండ్రిని సర్వవ్యాపి అని నిందిస్తూ ఉన్నారు। ఇంకా ఏమంటారు జన్మ మరణ రహితుడు అంటారు నామరూపాలే లేవు అంటారు। సరే జన్మ మరణ రహితుడు అనేది కరెక్ట్ కానీ నామరూపాలే లేవు అని చెప్పడం ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తున్నారు సాక్షాత్కారం కూడా జరుగుతుంది ఆత్మే పరమాత్మ అంటున్నారు కానీ నామరూపాలు లేవు అని చెప్తారు। మరి అందులో ఆత్మకి పరమాత్మకి తేడానే లేనప్పుడు మరి ఆత్మకైతే ఒక రూపం చెప్తారు కదా మరి పరమాత్మకు కూడా రూపం ఉంది అనాలి కదా। వాస్తవంగా ఆత్మ మరియు పరమాత్మ యొక్క ఆకారంలో తేడా ఉండదు కానీ శక్తిలో మాత్రం ఎక్కువ తక్కువ అనేది కనిపిస్తూ ఉంటుంది। పరమాత్మ సర్వశక్తివంతుడుగా ఉంటారు ఆత్మలో శక్తి తక్కువగా ఉంటుంది। మనుషులు మనుషులే వారిల్లో కూడా అన్ని రకాల హోదాలు ఉంటాయి బుద్ధిలోనూ తేడా ఉంటుంది। జ్ఞానసాగరుడే మీకు జ్ఞానం ఇచ్చారు మరి వారిని జ్ఞాపకం చేయాలి అప్పుడే మీ స్థితి చాలా ఉత్తమంగా తయారవుతుంది। ఆ స్థితి మీకు అంతిమంలో తయారవుతుంది। అమృత వేళ మేల్కొని బాబా స్మరణలో సుఖాన్ని పొందుతూ ఉండాలి। బాబా అన్న పడుకొని ఉన్నా కానీ నిద్రపోకూడదు అంటే నడుం వాల్చి ఉన్నా కూడా నిద్రలోకి వెళ్ళకూడదు। మీరు హఠంతో ఏమీ కూర్చోవాల్సిన అవసరం లేదు కొంచెమైతే శ్రమ ఉంది వైద్యులు కూడా మందుని ఇస్తారు కదా అమృత వేళ కోసం ఇక్కడ కూడా బాబా మందిస్తున్నారు। ఇది రచయిత అయితే బాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించి చదివిస్తున్నారు। ఈ విషయాలు మీరు అందరికీ అర్థం చేయించాలి అంటే ఏదైనా అనారోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో నడుం వాల్చైనా సరే అమృతవేళ యోగం మాత్రం మిస్ చేయకూడదు। అలా మంచం పైన పడుకొని కూడా కళ్ళు తెరిచి బాబా స్మృతిలోనే
ఉండాలి, నిద్రలోకి జారుకొని పోవద్దు. అది బాబా అమృతవేళ ఇంపార్టెన్స్ వినిపిస్తున్నా. అచ్చా, మీటే మీటే సికిలతే పచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదాక యాత్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మేము ఈశ్వరుని ఒడిలో ఉన్నాము, తర్వాత దేవతల ఒడిలోకి వెళ్తాము. ఇదే ఆత్మిక నశలో ఉండాలి. స్వకళ్యాణం ఇతరుల కళ్యాణము చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అమృత వేళ మేల్కొని జ్ఞానసాగరుని జ్ఞానాన్ని మననం చేయాలి. ఒక్క బాబా యొక్క అవ్యభిచారి స్మృతిలోనే ఉండాలి. దేహ అభిమానాన్ని విడిచి స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా చాలా నశ ఉండాలి. ఇప్పుడెవరి ఒళ్ళో? ఈశ్వరుని ఒళ్ళో ఉన్నాం, తర్వాత దేవతల ఒళ్ళోకి వెళ్తాం. స్వకళ్యాణం సర్వుల కళ్యాణము చేసుకోవాలి. సెకండ్ పాయింట్, జ్ఞానాన్ని మననం చేయాలి అంటున్న దానికోసం అమృత వేళ సమయం ది బెస్ట్. అలాగే ఒక్క బాబా యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. మరి స్మృతిలో ఉండాలంటే ఆత్మనిశ్చయం చేసుకోవాలి. వరదానము అమృత్ వేలేసి రాత్ తక్ యాదకే విధి పూర్వక్ హర్ కర్మ కర్ణే వాలే సిద్ధి స్వరూప్ భవ. అమృత వేళ నుండి రాత్రి వరకు స్మృతిలో విధిపూర్వకంగా ప్రతి కర్మ చేసేటువంటి సిద్ధి స్వరూప భవ. వివరణ, అమృత వేళ నుండి రాత్రి వరకు ఏ కర్మలు చేస్తారో బాబా స్మృతిలో విధిపూర్వకంగా చేయండి. అప్పుడు ప్రతి కర్మకు సిద్ధి లభిస్తుంది. అన్నింటికన్నా గొప్పలోకెల్లా గొప్ప సిద్ధి ప్రత్యక్ష ఫలం రూపంలో అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి జరగటం. సదా సుఖం యొక్క అలలలో, సంతోషం యొక్క అలలలో తేలియాడుతూ ఉంటారు. మరి ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది, భవిష్యత్తు ఫలం కూడా లభిస్తుంది. రెండు రకాల ఫలాల్ని పొందుతారు. ఇప్పుడు ప్రత్యక్ష ఫలము లభిస్తుంది, భవిష్యత్తులోనూ ఫలం పొందుతారు. ఈ సమయం యొక్క ప్రత్యక్ష ఫలము అనేక భవిష్యత్తు జన్మల ఫలం కన్నా ఎంతో శ్రేష్టమైనది. ఇప్పుడిప్పుడే చేస్తారు, ఇప్పుడిప్పుడే లభిస్తుంది. దీనినే ప్రత్యక్ష ఫలం అంటారు. ఏదైనా సేవ కానీ, యోగం కానీ ఏదైనా చేయగానే ఇన్స్టెంట్గా మనకి వెంటనే రిజల్ట్ వచ్చేది ప్రత్యక్ష ఫలం. స్లోగన్, స్వయం కో నిమిత్త సమజ్ హర్ కర్మ కరో దునియారే ఔర్ ప్యారే రహెంగే మ్యాపన్ ఆనహి సక్తా. స్వయాన్ని నిమిత్తంగా భావించి ప్రతి కర్మ చేయండి. అప్పుడు అతీతంగా ప్రియంగా ఉంటారు. నేను అనేటువంటి భావన రాదు, నేను చేస్తున్నాను అనే భావన రాదు. నిమిత్తంగా భావించి ప్రతి కర్మ చేయడంతో ట్రస్టీషిప్ యొక్క అనుభవం అవుతుంది. ఇది బాబా కార్యం, నేను నిమిత్తంగా చేస్తున్నాను అనిపిస్తుంది. నేను చేస్తున్నాను, నాది, నేనే చేశాను కదా, ఇలాంటి అహంభావము రాదు. ఈరోజు స్వమనము నేను ఆత్మను సిద్ధి స్వరూపాన్ని. ఈరోజంతా ప్రతి కర్మ విధిపూర్వకంగా చేయటం, బాబా స్మృతిలో చేయడం పైన అటెన్షన్ ఇద్దాం. అమృత వేళ నుండి అటెన్షన్ ఇస్తూ రాత్రి వరకు చెకింగ్ చేసుకోవాలి. ప్రతి కర్మ ఏది బాబా ఎలా చేయమన్నారో అలా బాబా స్మృతిలో చేయటం. ఓం శాంతి.